సూర్యాపేట జిల్లా కోదాడలో సీసీరెడ్డి స్కూల్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు. విద్యా వైజ్ఞానిక సదస్సు సభలు ప్రదర్శనలు కోదాడ నగరంలోని సీసీరెడ్డి కాన్వెంట్లో గొప్పగా జరిపారు. ఈ కార్యనిర్వహణలో జిల్లా విద్యాశాఖాధికారి, ఇతర సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు, విద్యార్థులు చాలా వాళ్ళ యొక్క భవిష్యత్ పరిశోధనలు ఎలా ఉంటాయి, ఎలా చేయాలి, భవిష్యత్తులో ఎటువంటి మనం సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం, ఆ అంశాల వారీగా 318 ప్రశ్నలు తీసుకొచ్చారు. అందులో ప్రతి అంశానికి సంబంధించి వ్యవసాయంలో ఎటువంటి మార్పులు రావాలి, ఆరోగ్యంలో ఎటువంటి మార్పులు రావాలి, పారిశ్రామిక రంగంలో ఎటువంటి మార్పులు రావాలి, అదేవిధంగా బోధనలో కూడా ఎటువంటి మార్పులు రావాలి, 7 థీమ్లలో కూడా అన్ని ప్రశ్నలు తీసుకొచ్చారు. అందరినీ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులందరినీ ఈ సందర్భంగా విద్యార్థుల్లో దృష్టి రేకెత్తు జరిగింది. రాబోయే కాలంలో భారతదేశానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ భిన్న ఆవిష్కరణలు వస్తేనే ప్రజల బతుకు బాగుపడే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో రావాల్సి ఉంది.
నూతన శాస్త్రవేత్తలు తయారు కావడానికి పాఠశాల విద్య ఒక పునాదిగా ఒక అనుకూల సంస్థగా పనిచేస్తుంది. ఆ సందేశాన్ని అటువంటి క్రియా కార్యక్రమాన్ని ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవంతం చేసిన అందరికీ అభినందనలు. లాస్ట్ వచ్చారు సూర్యాపేట జిల్లా స్థాయి 47వ జవహర్లాల్ నెహ్రూ సైన్స్ గణిత మరియు పర్యావరణ జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ కార్యక్రమంలో 50 నుంచి 100 వరకు ఎక్స్పెక్ట్ చేస్తే ఆశించిన ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ కోలాడు పట్టణంలో గౌరవ మంత్రి వీళ్ళు ప్రజాప్రతి 18 జూనియర్ మరియు సీనియర్ కేటగిరీస్లో 318 కేటగిరీస్లో 318 ఎక్స్పెక్ట్స్ నుంచి 14 ఎక్స్పెక్ట్స్ను రాష్ట్ర స్థాయికి అందులో 7 జూనియర్ కేటగిరీలో 7 సీనియర్ కేటగిరీలో మరి ఎవరైతే ఈరోజు ప్రథమ స్థానంలో వచ్చినారో ఆయా విద్యార్థిని విద్యార్థులకు మరింత శిక్షణ ఇచ్చి జిల్లా స్థాయి నుంచి వాళ్ళు రాష్ట్ర స్థాయికి పంపించినట్టు రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయికి పోవడానికి సరైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతమయ్యేందుకు అన్ని ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులందరికీ దీంతో నిలక మరియు మీడియా వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయేటువంటి ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రోగ్రామ్ కూడా సజ్జన తొందరలు పెట్టి 2వ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.